గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిరడీ సాయిబాబా భగవంతుడని భావించి ఆయన చుట్టూ చేరి భజన చేసిన కొందరు భక్తుల గురించి ఈ సాయిబాబా సంస్థాన్ వాళ్ళ పుస్తకం నిండా రాసుంటుందండి. ఆ భక్తుల జ్ఞానం ఏపాటిది, వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. షిరడీ సంస్థాన్ వాళ్ళ పుస్తకం అండి, 33వ అధ్యాయము 247వ పేజీ. ఇక్కడ రాసిన కథ సంక్షిప్తంగా చెప్తానండి. ఒక భార్యాభర్త ఠాణా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. సరే, అక్కడ ఉన్నప్పుడు వేరే ఒక బంట్రోత్ ద్వారా వాళ్ళ కూతురు వేరే ఊరిలో ప్లేగు జ్వరంతో బాధపడుతుందన్న విషయం తెలుస్తుంది. అప్పటికప్పుడు ఆ కూతురికి పంపించడానికి వాళ్ళ దగ్గర సాయిబాబా గారి ఊదీ లేదట. అంచేత వాళ్ళు ఏం చేయాలో తెలియక నడి రోడ్డు మీద ఉన్న మట్టిని కాస్త తీసుకొని ఆ మట్టినే ఊది అనుకొని బంట్రోత్కిచ్చి పంపిస్తే ఆ నడి రోడ్డు మీద తీసిన మట్టి ఆ కూతురికి అక్కడ వాళ్ళ ఊర్లో పెట్టేగానే ప్లేగు జ్వరం వెంటనే వదిలిపోయి ఆ అమ్మాయి లేచి కూర్చుందట. 33వ అధ్యాయంలోనే 252వ పేజీ ఒకసారి గమనించండి. అప్పా సాహెబ్ అనే ఆయన ఈ సాయిబాబాకు భక్తుడు అన్నమాట. ఇతను ఒకసారి షిరడీలో సాయిబాబాని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇతనికి సాయిబాబా ఒంటి మీద లేదా తల మీదో వెంట్రుకు ఒకటి ఎలాగో ఎదురు అదృష్టం కొద్దీ పూర్వజన్మ పుణ్యం కొద్దీ దొరికిందట. ఆ వెంట్రుకను భద్రంగా పొట్టల్లో ఒకటి తెచ్చుకొని ఒక తాయెత్తులో ఆ సాయిబాబా ఊది బూడిద, సాయిబాబా వెంట్రుక రెండూ పెట్టి తన భుజానికి కట్టుకున్నాడట. అంతే, అప్పటి వరకు ఆయనకి నెలకి 40 రూపాయల జీతం మాత్రమే వచ్చేదట. ఈ సాయిబాబా వెంట్రుకు ఒకటి తెచ్చుకొని తాయెత్తులో పెట్టుకుని కట్టుకోవడం మొదలుపెట్టాక ఆ 40 రూపాయల జీతానికి ఎన్నో రెట్లు ఆదాయం రావడం మొదలుపెట్టిందట అతనికి. ఇదే షిరిడి వాళ్ళ పుస్తకము 7వ అధ్యాయము 65వ పేజీ ఒకసారి గమనించండి. దాంట్లో బాగోజీ అనే ఒక కుష్టు వ్యాధి గ్రస్తుడు కాయన ఈ సాయిబాబా లెండి తోపుకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి పోయేటప్పుడు తన జీవిత పర్యంతము కూడా ఆయన చెంపుకెళ్ళేటప్పుడు ఈ బాగోజీ గొడుగు పట్టేవాడట. అలా చేస్తే తన కుష్టు వ్యాధి నయమైపోతుంది అని అతడి విశ్వాసం. కానీ పాప మరేమిటో, ఇతను కుష్టువ్యాధిగ్రస్తుడుగానే చివరి వరకు మిగిలిపోయాడు. 24వ అధ్యాయము 179వ పేజీ ఒకసారి గమనించండి. దీంట్లో సాక్షాత్తుగా ఈ పుస్తకం రాసిన మహాకవి హేమాడు పంత్ అనే ఆయన సాయిబాబా ముందు కూర్చొని ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నాడట. ఒత్తుతూ ఉంటే ఈ సాయిబాబా, ఈ శనగలు ఉన్నాయి నీ కోట్లో అని ఏదో చెప్పాడట. ఎక్కడున్నాయా అని ఇతను విదిలించి చూస్తే ఆయన వేసుకున్న చొక్కా చేతుల్లో నుండి శనగలు జారి పడ్డాయట. అంతే, సాయిబాబా నోటి నుండి వచ్చిన విషయం నిజమైంది. ఆయన చొక్కాలో నుండి వర్షం కురిసినట్లుగా శనగలు రాలు పడ్డాయని తెలిసి అక్కడున్న వెరగోరలందరూ కూడా ఆ శనగ గింజలు ఎరుకుంటున్నారట. 247వ పేజీ అండి. 33వ అధ్యాయంలో ఒక చోట ఇలా ఉంటుంది. నారాయణ మోతి రామ్జా అనే అతనట బాబాకి మహాభక్తుడట. ఆయన కనుకోకుండా ఓసారి తేలుగుట్టిందనమాట. టైంకి షిరడీ నుండి తీసుకొచ్చిన ఈ సాయిబాబా ఊది కూడా లేకపోయినే అని ఆయన చాలా బాధపడి చివరికి సాయిబాబా ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగించిన ఆ బూడిద రాలి కింద పడిపోతే దాన్ని ఊదిగా భావం చేసి ఆ తేలుగుట్టిన చోట పెట్టేశారట. వెంటనే నొప్పిపోయిందట, ఆ తేలి విషయము విరిగిపోయిందట. ఇంత తేలిగ్గా బూడిదతోటే పల్లైపోయే పని అయితే మరి సాయిభక్తులు హాస్పిటల్స్ ఎందుకు వెళ్తారో మరి అర్థం కాని విషయం. 38వ అధ్యాయము 285వ పేజీ అండి. దీనిలో దాదా కేల్కర్ అనే ఒక మహాభక్తాగ్రేసర చక్రవర్తి ఒక ఆయన ఉంటాడు. సాయిబాబాకి మహాభక్తుడు అన్నమాట. ఈ మహాభక్తుడు బ్రాహ్మణ పుటకు బుట్టి సాయిబాబా నోట్లో నుండి ఏది వస్తే అదే భగవదాగ్నిలాగా శిరస వహించి చేయడం మొదలు పెడతాడు. ఒక మేక నరుకు అనగానే ఈ బ్రాహ్మణ కులంలో పుట్టినాయని నరకడానికి కత్తెత్తాడు. మాంసం దుకాణానికి వెళ్ళి మాంసం కొనుక్కొని రాపో అని సాయిబాబా నోట్ల నుండి అలా వచ్చిందో లేదో మాంసం దుకాణానికి ఏమాత్రము సిగ్గు సంకోచం మొహమాటం లేకుండా బయలుదేరతాడు. ఈ దాదా కెలికర ఇంకొక చోట సాయిబాబా పలావ్ ఉడికిందో లేదో చూడు, మొక్క మెత్తగా ఉందో లేదో చూడు, ఉప్పు కారం రుచి సరిపోయిందో లేదో నోట్లో పెట్టుకొని చూడు అంటే ఏమాత్రం సిగ్గు లేకుండా ఈ బ్రాహ్మణ పుటకు పుట్టిన దాదా కెలికర అనే ఆయన ఆ పలావ్ గిన్నెలో నుండి మాంస ముక్కలు తీసుకొని నోట్లో పెట్టుకొని రుచి చూసి సరిగ్గా ఉందో లేదో చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం అవసరం లేదు, శాస్త్ర ప్రమాణం అక్కర్లేదు. గురువు నోట్లో నుండి ఏది వస్తే అది తూచా తప్పకుండా పాటించాలట. అదేమంటే ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి సాయిభక్తులు చెప్పేది ఏంటంటే
ఒకప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన శిష్యుడు సిద్ధప్పని చచ్చిపోయిన కుక్క మాంసం తిను అని ఆజ్ఞాపిస్తాడు. అలాగా గురువు అని ఆయన ఏం చెబితే అది పాటించాలి, అదే సనాతన ధర్మము అని వీళ్ళు వాదిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్యని ప్రేమైన శిష్యుడిగా భావించినందుకు ఇంకొందరు శిష్యులు అసూయపడితే సిద్ధయ్య ఎంత నిష్ఠాగరిష్ఠుడు అన్నది నిరూపించడం కోసము చచ్చిపోయిన కుక్కని తిను అని ఆజ్ఞాపిస్తే సిద్ధయ్య తినడానికి ఉద్యుక్తుడు అవుతాడు, అక్కడికి వెళతాడు, తినలేదు ఆయన తాకలేదు. అంతవరకు చూసి వెంటనే ఆ చచ్చిపోయిన కుక్కని తీయటి మధురమైన మిఠాయిలుగా మార్చేస్తాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అంతేగాని ఇక్కడ ఈ సాయిబాబా చెప్పినట్లుగా పలావ్ ఉడికిందో లేదో నువ్వు చేయబెట్టి చూడు, దాంట్లో ఉప్పు కారం మసాలా రుచిగా ఉందో లేదో, ముక్క మెత్తగా ఉడికిందో లేదో నోట్లో వేసుకొని చూడు అని చెప్పి బలవంతంగా సరాసరా ఆ బ్రాహ్మణుడిని పలావ్ కుండ దగ్గరికి ఈడ్చుకొని వచ్చి చెయ్యి వేడి వేడి పలావ్లో పెట్టించి ప్లేట్లో వేసుకొని తిని చూడు అని నోట్లో పెట్టించి తినిపించలేదు ఆయన. శ్రీవాల పుస్తకంలో 50వ అధ్యాయం అండి, 363వ పేజీ ఒకసారి చూడండి. బలరామ్ దురంధర్ అనే ఒక మహాభక్తుడికైన ఈ సాయిబాబా దగ్గరికి వస్తాడు. ఇతడికి ఎప్పటి నుంచో ఉబ్బసం వ్యాధి ఉందట. ఉబ్బసం వ్యాధికి ఈ సాయిబాబా వైద్యం ఏం చేశారంటే ఆయన నిరంతరము పీల్చే చిలుము అంటే పొగాకు చుట్టలు పీల్చుతూ ఆ ఎంగిలి పొగాకు చుట్టను తీసుకొచ్చి ఈ బలరామ్ దురంధర్ అనే భక్తుడికి ఇచ్చి నువ్వు కూడా పీల్చమని చెప్పాడు. ఇతడు ఎప్పుడూ పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు, అయినప్పటికీ దానిని అందుకొని కష్టముతో పీల్చెను, దానిని తిరిగి నమస్కారముడితో బాబాకు అందజేసెను. ఇదే బలరామునికి శుభ సమయము. ఏమిటి శుభ సమయమును? అలవాటు లేనివాడు చుట్టలు కాల్చడం అలవాటు చేసుకోవడము ఈ భక్తుడికి శుభ సమయమట. అతడు 6 సంవత్సరాల నుండి ఉబ్బసమ వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతడి వ్యాధిని పూర్తిగా నయము చేశాను, అతడిని తిరిగి బాధ పెట్టలేదు. అదండి విషయము. 6 సంవత్సరాల నుండి ఉబ్బసమ వ్యాధితో బాధపడుతున్న ఒక భక్తుడికి ఇతడు పీల్చే ఎంగిలి పొగాకు చుట్ట ఇచ్చి పీల్చమంటే అలవాటు లేనివాడు అతి కష్టమిది పీల్చాడట. పీల్చగానే అన్ని సంవత్సరాల నుండి బాధిస్తున్న ఉబ్బసమ వ్యాధి క్షణంలో కుదురుకుందట ఆయనకి. మంచిది, ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత ఏముందో ఒకసారి మీరు గమనించండి. 6 సంవత్సరముల తర్వాత ఒకనాడు ఉబ్బసం మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. అంటే బాబా చనిపోయిన రోజును మళ్ళా ఇతనికి ఉబ్బసం వ్యాధి తిరిగి ఆరంభమైందట. అంటే ఈ బాబా మహిమ బతుకున్నంత వరకేనా, చనిపోయిన తర్వాత ఇక ఆ మహిమలేం పనిచేయవా? మరి ఇక్కడ ఈ బాబా ఆయన చనిపోయిన వెంటనే అప్పటి వరకు కుదురుకున్న వ్యాధి తిరిగి అతను చనిపోయిన క్షణం నుండి ఇతనికి ఆరంభించడం మొదలుపెట్టిందని ఇక్కడ రాశారు. ఆయనేమో నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి మాట్లాడుతుంది, సమాధిలో ఎముకలు మాట్లాడతాయి, సమాధిలో పుర్రె మాట్లాడుతుంది అని ఆయన ఇంకో చోట చెప్తాడు. అలాగే మన ఇక్రాల భరద్వాజ్ గారి స్త్రీ శైలీలామృత పుస్తకం అండి, 141వ పేజీలో ఒకరోజు ఖపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు. అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది. చిలుములో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా, అంటే ఇక్కడ మళ్ళా దీంట్లో ఏ గంజా వేసుకున్నాడో అని డౌట్ వస్తుందేమో చదివేవాళ్ళకని ఈ భరద్వాజ్ గారు ముందుగాని కవరింగ్ పొగాకు మాత్రమే వేసుకొని పీల్చేవాడు గంజా వేసుకున్నాడు లేదా డ్రగ్స్ తీసుకున్నాడని మీరు అనుకోకండి అని ముందుగా నేను చెప్పడం. ఇక్కడ సరే, ఇక్కడ ఒక భక్తుడి కట ఎన్నో ఆధ్యాత్మికమైన సందేహాలు ఉండేవట. ఈ సాయిబాబా దగ్గరికి వస్తే ఆయన పీల్చే ఈ ఎంగిలి పొగాకు చుట్ట ఆయనకి ఇచ్చాడట. ఆయన పదే పదే పీల్చగానే ఆయనకున్న ఆధ్యాత్మికమైన ఆదిభౌతికమైన అన్ని రకాల సంశయాలు తీరిపోయాయట. ఇక ఎందుకండి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడము, ఇవన్నీ అవసరం లేదు. ఆ ఎంగిలి పొగాకు చుట్టలు దొరుకుతాయేమో షిరిడీలో, వెళ్ళి తాగేస్తే ఆ చుట్టలు కాలుస్తూ ఉంటే అన్ని రకాల సందేహాలు తీరిపోయి మహాజ్ఞానులు అయిపోయి ముక్తిని పొందుతారు. అలాగే శైలీలామృతం అంటే 131వ పేజీలో ఈ ఖండోబాలయంలో పూజారిగా పనిచేసే మహల్ సభపతి చనిపోయే చివరి గడియల గురించి వివరించి ఉందండి. అతడ తన తండ్రికి శ్రాద్ధం చేసి అయిపోయిన తర్వాత నేను కూడా స్వర్గానికి వెడతాను అని చెప్పి చనిపోవడానికి ముందట ఇంతోటి బ్రాహ్మణుడు సాయిబాబా ధరించే కఫిని ధరించి తన చేతికి ఏదో ఒక దండము అంటే ఒక కర్ర ఆయన చేతి కర్రని కొడుక్కిచ్చి భక్తి మార్గంలో జీవించు అని చెప్పి ప్రాణాలు వదిలేశాడట. అంటే ఈ బ్రాహ్మణుడు చనిపోయే ముందు మహమ్మదీయులాగా ఒక కఫ్ని ధరించి ఆ కఫ్నీలోనే ప్రాణాలు వదిలేశాడు. ఎలాంటి బ్రాహ్మణుడు ఈ సాయిబాబాని చేరి ఎలా అయిపోయాడో గమనించండి. ఇక్రాల భరద్వాజ్ గారి 81వ పేజీ అండి శైలీలామృత పుస్తకంలో ఒకసారి గమనించండి.
దయచేసి ఇప్పుడు నేను చదవబోయేది మాత్రము అనారోగ్యంగా ఉండి వాంతులు వికారాలు అలా ఆరోగ్య పరిస్థితి ఉన్నవాళ్ళు దయచేసి వీడియో ఇంతటితోటి వినడం ఆపేయండి. అతి జుగుప్సాకరంగా ఉంటుంది, చదవాలంటే నాకే అసహ్యంగా ఉందండి. కానీ 10 మందికి తెలియడం కోసము చదవక తప్పడం లేదు. ఒక ఏకాదశి నాడు కుశాభావు ఉపవసిస్తున్నాడు. అతడు బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాంద అంటే మరాఠీలో ఉల్లిగడ్డ అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమన్నారు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటానన్నాడు. అప్పుడు ఇద్దరూ చెరుకొని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడు చూడండి, ఏకాదశి నాడు ఉల్లిపాయ తిన్నాడు అని చెప్పి గెలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి, కాని మచ్చుకైనా ఉల్లిపాయ లేదు. కుశాభావు అదే మంచి అవకాశం అని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురువుచ్చిష్టంగా గురువు ఎంగిలిగా భావించి తినేశాడు. ఇదండి దరిద్రం. ఇప్పుడు సహజంగా సనాతన ధర్మంలో ఉల్లిపాయ వెల్లుల్లి తినడం నిషిద్ధము. ఎవరికి? బ్రాహ్మణులై ఉండి వేదశాస్త్రాధ్యాయం చేసేవాళ్ళు నాలుక శుభ్రంగా వాసన లేకుండా పలచగా ఉండడం కోసమని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇలాంటి వారి కోసం నిషేధించబడింది శాస్త్రంలో. అందులోనూ ఏకాదశి రోజు అసలు తినకూడదు, ఉపవాసం ఉండేవాళ్ళు. ఒక బ్రాహ్మణుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఏదో మాట్లాడుతూ సాయిబాబాతోటి పూర్వం మునులు కందమూలాలు తిని బ్రతికేవాళ్ళని చెప్పాడట. కందమూలాలు అంటే అక్కడ భూమి కింద పండిన కొన్ని సాత్వికమైన క్యారెట్, ముల్లంగి ఇలాంటివి అన్నమాట, కందదుంపలు ఇలాంటివి. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ కందమూలాల లిస్టులోకి రావు. కానీ మహారాష్ట్ర మరాఠీ భాషలో కాంద అంటే ఉల్లిపాయ అని అర్థం అన్నమాట. ఆయన చెప్పింది సంస్కృతం అయితే ఈ సాయిబాబా మరాఠీలో అర్థం చేసుకొని కాంద అంటే ఉల్లిపాయ అనే కదా అర్థం, నువ్వోడు తిను అని ఆ బ్రాహ్మణుడి చేత బలవంతంగా ఉల్లిపాయ తినిపించాడు. తింటూ తాను కూడా తిన్నాడు ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు నవలేశాడనమాట. అంతటితో అయిపోయి ఊరుకున్నాడా అంటే ఊరుకోలా, ఊరుకోకుండా నలుగురిని పిలిచి, చూసారా ఈ సద్బ్రాహ్మణుడు ఏకాదశి రోజున అందులోనూ ఉల్లిపాయ తినిపడేశాడు అనేసి ఎగతాళి చేయటం మొదలుపెట్టాడనమాట. దాంతో గతుక్కుమన్న ఏ బ్రాహ్మణుడు, అదేంది బాబా నువ్వు తినమంటారే కదా నేను తింది, నువ్వు కూడా తిన్నావు కదా నాతో పాటు అన్నాడట. నేనెక్కడ తిన్నాను అని, ఇతను తిన్నాడు తినది నిజమే కదా, నేను ఎక్కడ తిన్నాను అనేసి కావాలంటే చూపిస్తానని కక్కాడట, వాంతి చేసుకున్నాడట. వాంతి చేసుకుంటే ఆ వాంతులే నీకు ఉల్లిపాయలు లేవట. ఆ వాంతినట ఈ బ్రాహ్మణుడు గురుచిష్టము అని భావించి శుభ్రంగా ఆయన కక్కిన వాంతి అంతా వీడు నాకేశాడట ఈ దరిద్రుడు. ఇదండి కథ. ఇంకా ఇట్లాంటి తిక్కుమాలిన హిందూ గొర్రెలకు సంబంధించిన కథలు ఈ పుస్తకాలంటే కోకేలలో ఉంటాయండి. నేనేదో ఉదాహరణకి 2-3 వివరించానంతే. ఒకడేమో సాయిబాబా వెంట్రుకు ఒకటి పీక్కొని పోయి తాయిత్తులో పెట్టుకునేవాడు. ఒకడేమో ఈ సాయిబాబా మలమూత్రాలు విసర్జించడానికి వెళ్తుంటే గొడుగు పట్టేవాడు. ఇంకొకడేమో సాయిబాబా వాంతి చేసుకుంటే ఆ వాంతిని తినేవాడు. సరే, ఇదే సాయిబాబా పుస్తకంలో ఈ సాయి లీలామృతంలో ఇంకో చోట ఇలా ఉంటుందండి. ఇతడుకి పొద్దున్నే దంత దావనం అంటే పళ్ళు తొంకుని అలవాటు లేదు, 6 నెలలైనా సరే స్నానం చేసే అలవాటు లేదు. ఇతడు ఏం చేసేవాడంటే ఉదయమే ఆ మసీద్ దగ్గర నీళ్ల కుండలు పెడితే వాటిలోంచి నీళ్లు తీసుకుని పుక్కులించి ఆ ఎదురు కుష్ఠరోగులు కూర్చుంటే వాళ్ళ మీద ఊసేవాడట. ఊస్తే ఆ కుష్ఠరోగులు ఆ నీళ్లు వాళ్ళ మొహానికి రుద్దుకొని అలా మాకు కుష్ఠరోగం నయమైపోతుంది అని భావించేవాళ్ళట. ఇతను పుక్కిలించి ఊసిన ఎంగిల్ నీళ్లు కూడా వాళ్ళ మొహాల మీద కుష్ఠరోగులు ఊహించుకొని మాకు ఇలా కుష్ఠరోగం నయమైపోతుంది అనే అజ్ఞానంలో చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. కానీ ఎవ్వరి కుష్ఠరోగం కూడా నయమైనట్టు ఈ పుస్తకంలో లేదు. అంటే ఈయన చుట్టూ భక్తులమని చెప్పి చేరిన ఈ హిందూ వెర్రి గొర్రెలకు ఎవరికైనా శాస్త్ర పరిజ్ఞానము కానీ జ్ఞానము కానీ సదాచారము కానీ పాండిత్యము కానీ ఉందేమో మీరు గమనించండి. ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఈ సాయిబుని దేవుడిని చేసేస్తే ఈరోజు ఆయన్ని దేవాది దేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని ఈ హిందువులందరూ గొర్రెల గొంపులాగా బారులు తీరి మరీ పూజించడం మొదలుపెట్టారు. ఒక్కసారి మళ్ళా మీరు పునరాలోచన చేసుకోండి, అప్పుడు ఈ సాయిబ్ దేవుడా కాదా అన్న విషయము స్పష్టమవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.